मुनुगोड़ एमएलए राजगोपाल रेड्डी मरोसारी हॉट टॉपिक मारारु। राजगोपाल रेड्डी बीजेपी लोकी वेल्तारन्न प्रचारं मरोसारी तेरपैकोच्चिंदी। सेम टाइम लो सीएलपी लीडर एमएलएని కలవడం ఆసక్తిగా మారింది। రాజగోపాల్ రెడ్డి మాత్రం నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్తున్నారు। నిజంగానే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై క్లారిటీకి వచ్చేసారా? రాజగోపాల్ రెడ్డి చారిత్రక అవసరం ఏంటి? మునుగోడు బైపోల్ కోరుకుంటోంది టిఆర్ఎస్ ఏనా? వీటిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మనతో స్టూడియోలో ఉన్నారు। వారితో మాట్లాడి లైవ్ లోనే వీటన్నిటికీ సమాధానం రాబట్టే ప్రయత్నం చేద్దాం। నమస్తే ఎమ్మెల్యే గారు। సో పార్టీ మారతారని ప్రచారం నేను ఇంటర్లో చెప్పినట్లు ఏంటి, ఎంతవరకు నిజం? నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి గత 3 సంవత్సరాలు 3.5 ఇయర్స్ లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కొంచెం కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయాలు తప్పు తీసుకోవడం వల్ల ఈ ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం, కాంగ్రెస్ పార్టీ 12 మంది ఇట్లా కొన్ని విషయాల్లో ఇంకా వాళ్ళ నిర్ణయాలు తప్పు నిర్ణయాలు లేట్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల అసంతృప్తి ఉండి ఈ కాంగ్రెస్ పార్టీ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ హైకమాండ్ అధిష్టానం ఎందుకు సీరియస్నెస్ లేదు తెలంగాణలో, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మరి పిసీసీ ప్రెసిడెంట్ పొన్నా లక్ష్మణ్ పిండప్పుడు ఏంది, ఆ తర్వాత ఏంది, పొత్తుల విషయంలో ఏంది, టికెట్ల పంపిణీ విషయంలో ఏంది, సిఎల్పి ఎన్నిక విషయంలో అయితే ఏంది, మళ్ళీ పిసీసీని మార్చే విషయంలో అయితే ఏంది, ఒకవేళ ఎమ్మెల్యేలు పోతే వచ్చి డ్యామేజ్ ఎందుకు జరిగింది ఇదని చెప్పి దాన్ని వాళ్ళు కూర్చొని మాట్లాడి ఎందుకు ఇట్లా జరుగుతుంది, పెద్ద నష్టం జరిగింది 2/3 అటువంటి ఏమీ చేయకపోయేసరికి నాకు అనిపించింది వీళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ ఢిల్లీలో సడన్గా ఏఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రాహుల్ గాంధీ రాజీనామా చేయడము, ఆయన అక్కడి నుంచి తప్పకుండా రాజీనామా చేసి ఇవన్నీ చూసి మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉన్నది, మరి మనలాంటి వాళ్ళందరం ఏమో రోజు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పాపం కార్యకర్తలందరినీ వెంటబెట్టుకొని అంత కష్టపడుతున్న కార్యకర్తలందరూ రెండోసారి కూడా గవర్నమెంట్ పోయింది, మరి ఇది ఇట్లే ఉంటే మళ్ళీ రేపొద్దున నష్టపోయేది మాతో పాటు కార్యకర్తలు కూడా కదా, నాయకులు కాదు, నాయకుల్ని తయారు చేసేదే కార్యకర్తలు, నాయకుల్ని గెలిపించేదే వాళ్ళు. మరి ఈ విధమైన వ్యవహార శైలి ఉంటే హైకమాండ్ది కాంగ్రెస్ పార్టీ పెద్దలది అల్టిమేట్గా ఎవరు నష్టపోతారు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు. మరి అప్పుడు ఆవేదనతో నేను అన్నా అరే ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉంది పరిస్థితి, ఇంక రేపు పొద్దున ఫ్యూచర్లో బీజేపీ సెంటర్లో ఉంది, స్ట్రాంగ్ ఉంది, నాయకత్వం బలమైన వాళ్ళు బీజేపీలో ఆల్టర్నేట్ ఎమర్జీ అవుతారని చెప్పి నేను చెప్పిన మాట వాస్తవం. దాని తర్వాత కొన్ని రోజులు 2-3 సార్లు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కామ్ అయిపోయింది, ఇంకేదో చేస్తారా చేస్తారా అని చెప్పి ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్ డిసైడ్ చేసినారు, కమిటీలు వేసిండ్రు, కానీ ఒక మాట కూడా కనీసం అధిష్టానం కానీ హైకమాండ్ కానీ నేను సిఎల్పి నాయకుడికి చాలాసార్లు చెప్పిన ఏంది ఇంత అసమానం, ఇంత డ్యామేజ్ అయిపోయినాక కూడా కనీసం పిలిచి మాట్లాడేంత కూడా లేదు, మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళే అంత మాట్లాడుకొని కమిటీలు పిసిసి ప్రెసిడెంట్ కనీసం పదవులు ఇవ్వకపోయినా కనీసం కన్సల్టేషన్ మినిమం మినిమం ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం ఏదో ఆవేదనతో బాధతో మాట్లాడినాం, కానీ ఇంత ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ రక్తం కాంగ్రెస్ కుటుంబం మరి పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడి రాజీ పడకుండా ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి అక్కడ పార్లమెంట్ స్తంభింపజేసి మా ఎంపీలందరం కలిసి ఇంత చేస్తే మరి ఎందుకు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త కొత్త ఉన్న కాంగ్రెస్ పార్టీలో మంచి మంచి లీడర్ అని మాలాంటి వాళ్ళకినేమో పక్కన పెట్టేసి ఉద్యమ నేపథ్యం ఉండి కమిట్మెంట్ ఉన్న రక్తం కాంగ్రెస్ 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 మరి బయట నుంచి వచ్చిన వాళ్ళకి అంతా అది ఉందా? మాకు కూడా ఒకసారి అవకాశం ఇస్తే ఏమయ్యేది? కనీసం పిలిచి మాట్లాడుతున్నా ఏమయ్యేది? కమిటీలు వేసేటప్పుడన్నా మాట్లాడితే ఏమైంది? అప్పుడు కుంతియా ఉన్నప్పుడు అట్లే చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు అట్లే వచ్చింది మన ఇంటర్. అందుకని నాకు ఈ మధ్యన అన్న ఇంకా లాభం లేదు మనకు, మన మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఒక కొత్త టీము బయట నుంచి వచ్చిన టీము, వాళ్ళు టీం తయారు చేసుకుంటారు తెలంగాణలో. ఇంకా అటువంటిప్పుడు మనం పాతవాళ్ళం అనుకో, పాతవాళ్ళం అంటే నేనైతే హనుమంతరావు లాగానో ఇంకోరు లాగానో రిటైర్డ్ 75 ఇయర్స్ పొలిటీషియన్ కాదుగా, నాలాంటి మనిషినైనా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలిగా, సీనియర్లు సీనియర్లు అంటారు కదా. సరే సీనియర్లు కొత్త రేవంత్ రెడ్డి వస్తే వాళ్ళకి నచ్చలేదు అనుకో, ఏదో కొన్ని కారణాల వల్ల బయటని మాకు కాంగ్రెస్ నుంచి ఇవ్వాలని అంటారు. ఇప్పుడు మాలాంటి యువకులు యంగ్ బ్లడ్ ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు నిర్ణయం తీసుకునే ముందు కాన్ఫిడెన్స్లో తీసుకుంటే చాలా బాగుండేది. అప్పుడు కొంచెం హాట్ అయినా బండి మన బట్టి విక్రమార్కర్తో చెప్పడం జరిగింది. బట్టి గారు చాలాసార్లు అన్నారు హైకమాండ్ దృష్టికి తీసుకుపోదాం మాట్లాడదాం, నా మన ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినరు, నువ్వు కూడా యాక్టివ్ కావాలి, మాట్లాడాలి కొట్లాడాలి, మనం అంత కమిట్మెంట్ ఉంది నీకు, కాంగ్రెస్ పార్టీని ఒక నియోజకవర్గం కాదు ఎంపీగా కానీ తెలంగాణ మొత్తం అందరికి ఎంతోమందికి సాయం చేసినావు, పార్టీని గెలిపించినావు కష్టకాలంలో, ఈ టైంలో కూడా గెలిచినావు నువ్వు ఎమ్మెల్యేగా,
ఎమ్మెల్సీగా కూడా గెలిచినా నేను కేసీఆర్ నిద్రించి మరి అన్ని అంత కెపాసిటీ ఉన్నప్పుడు కూడా కొంచెం వాళ్ళు నిన్ను నేను చెప్పినా కానీ వాళ్ళు ఏమనుకో స్పందించలేరు వాళ్ళు నీతో మాట్లాడమని చెప్పినా అట్లీస్ట్ కన్సల్ట్ చేయమని చెప్పినా అని కూడా చెప్పిండు కానీ ఆయన ఆయన శక్తి సరిపోలేదో ఏమో సరే ఏదేమున్నా కానీ వాళ్ళు నిర్ణయం మరి నేను ఇప్పుడైతే ఇంకా అమిత్ షాని కలిసిన మాట వాస్తవం మళ్ళీ చూద్దాం ముందు ముందు ఏమైద్దో అది రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటే మా మునుగోడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నన్ను గెలిపించిన ప్రజలు నా శ్రేయోభిలాషితో మాట్లాడి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చెప్పి నేను ఏం మాట్లాడారు అమిత్ షాతో 40-45 నిమిషాలు చర్చలు జరిపారు ఏం మాట్లాడారు ఏ ఇష్యూస్ డిస్కషన్కి వచ్చాయి ముఖ్యంగా ఏంటంటే మా ఫ్రెండ్ ఒకతను నిష్కాంత్ దుబే అతను నాతో పాటు ఎంపీ ఉండే బీజేపీ పార్టీ జనరల్గా ఏంటంటే కల్చర్ పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో అన్ని పార్టీల నాయకులతో కూర్చుంటాం అప్పుడు నాకు 5 ఏళ్ళ అనుబంధం ఆ ఎంపీగా ఉన్నప్పుడు దాంతో ఆయన నిష్కాంత్ దుబే గారు బీజేపీలోకి రమ్మని ఎప్పటి నుంచో అడిగితే మన కాంగ్రెస్ ఫ్యామిలీ కదా ఫస్ట్ నుంచి పోలేదు ఇంకా ఇప్పుడు నిష్కా మన అమిత్ షా దగ్గర కానీ ఇక్కడ కిషన్ రెడ్డి వాళ్ళందరూ కిషన్ రెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు అడిగితే రాజగోపాల్ రెడ్డి నాకు ఫ్రెండ్ ఒకసారి అంటే ఒకసారి రమ్మని కలవమని చెప్పు అని అంటే ఎప్పుడన్నా నేను అన్న 5-6 మంత్స్ నుంచి చెప్తున్నాడు ఆయన ఎప్పుడన్నా పార్లమెంట్ నడిచినప్పుడు ఢిల్లీకి వస్తా కదా అప్పుడు పార్లమెంట్లోనే పోయి కలుద్దాంలే స్పెషల్గా ఎందుకు అని చెప్పి మనం పార్లమెంట్ స్టార్ట్ కాగానే కలిస్తే ఆయన పార్లమెంట్ ఆఫీస్లో ఉంటే అమిత్ షా గారిని పోయి కలిసిన మర్యాదపూర్వకం కలిసి జస్ట్ పరిచయం చేసుకున్న తర్వాత ఏంటి పరిస్థితి ఏంటంటే సార్ ఇక్కడ మా దగ్గర బాగాలేదు పరిస్థితి మేము ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చినాం కానీ ఇక్కడ ఒక కుటుంబ పాలన చేస్తూ మొత్తం ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద 1,000 కోట్ల రూపాయలు దోసుకుంటున్నారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మునిగిపోయింది ప్లస్ ఒక డెమోక్రసీ లేదు ప్రజాస్వామ్యం కూడా లేదు ఒక ఆపోజిషన్ పార్టీ లేదు అంత ఘోరంగా ఉంది మా దగ్గర పరిస్థితి అని అంటే అవును మాకు తెలుసు మీరు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అతనికి కనీసం ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా ఆయన మర్యాద కనీస మర్యాద ప్రోటోకాల్స్ కూడా పాటించలేదు ప్రధానమంత్రి మీద కూడా అడ్డగోలుగా మాట్లాడిండు మేమన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము అది ఇదని ఆయన కూడా చెప్పిండు మొత్తం డీటెయిల్గా నేను కొంచెం ఏ విధంగా కుటుంబ పాలన అవినీతి కానీ అరాచకం కానీ ఈ మన లాంగ్వేజ్ కానీ మాట వంటి వాళ్ళకు ఉన్న ఎమ్మెల్యే హక్కులను కూడా కాలరాసి కనీసం నియోజకవర్గ స్థాయిలో కూడా మేము తిరగలేని పరిస్థితి పోలీసులను పెట్టేట్లా దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద మా మీద ఎట్లా చేసి అన్నీ చెప్పడం జరిగింది అది అన్నీ విన్నాడు ఆయన తర్వాత విన్న తర్వాత మళ్ళీ కలుస్తాను అని చెప్పి రావడం జరిగింది ఇట్లా రాజకీయాలు కానీ అంటే న్యాచురల్గా వాళ్ళు ఎటువంటి ఉంటే వాళ్ళకి మాలాంటి వాళ్ళు వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి గతంలో కొన్నిసార్లు బీజేపీకి అనుకూలంగా బీజేపీ ఎమర్జ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాల వల్ల తప్పుడు నిర్ణయాల వల్ల రాబోయే రోజుల్లో బీజేపీ అవుతాను అన్న కాబట్టి వాళ్ళకి కొంచెం రెండుసార్లు అన్నారు చాలాసార్లు అన్న ఒకసారి తిరుపతిలో కూడా చెప్పిన సో దాన్ని పెట్టుకుని ఆయన నన్ను వస్తుందని బాగుంటుంది అన్నట్టు మాట్లాడిండు సరే చూద్దాం సార్ ఆలోచిద్దాము బయటికి పోయి మనం భవిష్యత్తులో నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు చెప్తాను అని చెప్పి రావడం జరిగింది ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎవరైనా మిమ్మల్ని పార్టీలోకి రమ్మని అడిగారా అంటే బండి సంజయ్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత 2-3 సార్లు మాట్లాడిన నాతోటి ఇటల్ రాజేందర్ గారు మాట్లాడినరు కిషన్ రెడ్డి గారు కూడా మీరు వస్తే బాగుంటుంది అని అన్నారు డికే అర్ణ గారు అన్నారు చాలామంది నాయకులు లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కూడా నాకు చాలా పాత పరిచయం కదా అందరికి కూడా ఇక్కడ నల్గొండ ఖమ్మం ఏరియాలో కొంచెం బీజేపీ వీక్ ఉన్నది కాబట్టి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు కదా అప్పుడప్పుడు వస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు కలిసినప్పుడు కూడా మర్యాదపూర్వకంగా ఎప్పుడైనా ఇట్లా ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ కలిసినప్పుడు అనుకోకుండా ఎయిర్పోర్ట్లో కానీ నన్ను అడిగిన నువ్వు వస్తే బాగుంటుంది ఇలాంటి యువకులు రావాలి మా కాంగ్రెస్ బీజేపీకి కొంచెం అర్బన్ ఏరియాలో ఉంది రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న లీడర్లు కొంచెం మాస్ లీడర్లు క్యాడర్ బేస్ ఉన్న మీలాంటి వాళ్ళు వస్తే బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు ఈజీ అవుతుంది మనం ఫైట్ చేయడం ఇక్కడ మాకు టీఆర్ఎస్ తోటి అని చెప్పి అన్నారు చాలామంది చాలా సందర్భాల్లో అన్నారు ఇక మనం ఒక పదవిలో ఉన్నా కదా ఒక నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి ఉండి ఎమ్మెల్యేగా వండుకుంటూ 3-4 సార్లు ఒక ఆవేదనతో మాట్లాడిన మాట వాస్తవం కానీ మరి ప్రతిసారి నేను మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను ఎక్కువ రియాక్ట్ కాలేదు అసెంబ్లీ నిన్న మాట్లాడింది కూడా ఆవేదనతోనా ఏమైనా క్లారిటీతోనా అంటే నిన్న నేను అమిత్ షాని కలిసి వచ్చినాక ఆ విషయాన్ని ఎవరు తెలియదు మామూలుగా ఉన్నా క్యాజువల్గా దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి కేసీఆర్ నమస్తే తెలంగాణ పేపర్లు వేసి బీజేపీ తీరుతో ఆగస్టులో ఇది అది అన్నీ జరగబోతుందని చెప్పి ఊహించుకొని 21st నాడు మార్నింగే 22nd నాడు మార్నింగే అందరినీ నువ్వు నియోజకవర్గం నుంచి పిలిపించుకొని రివ్యూ మీటింగ్ పెట్టి జగదీశ్వర్ రెడ్డిని ఓడిపోయిన ఎమ్మెల్యేని
గట్టుపల మండలం వెంటనే చేసేస్తామని చెప్పి మా పార్టీ వల్ల కొన్ని తీసుకొచ్చి కండవలకు పండండి ఎలక్షన్ వస్తుంది అని బడా హడావుడి చేసేసి ఒకటే నమస్తే తెలంగాణ దాన్ని చూసి తెల్లారి ఆంధ్రజ్యోతి పేపర్లో బస్తీ మీద సవాలని ఇంకా మొత్తం మీడియాలో వచ్చేసింది ఇంకా దానికి ఇంకా ఇది ఇంత ఇదేంది ఇట్లా అయిపోయింది నేను నేను అనుకున్నది మామూలుగా కలిసి వచ్చిన ఆలోచిద్దాము భవిష్యత్తులో ఎమ్మెల్యేగా ఉన్నా మనం తప్పు మాట్లాడద్దు ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ గురించి మాట్లాడద్దు మర్యాదపూర్వకం కలిసి వచ్చినా మనం ఒక ఎమ్మెల్యేగా ఏ పార్టీ అయినా సరే దేశం కేంద్ర హోంశాఖ మాత్యులు ఇక్కడ అరాచక పాలన కొనసాగుతుంది నేను పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన నాకు ఎంతోమంది మిత్రులు బీజేపీలో కాంగ్రెస్లో అన్ని పార్టీలో ఉన్నారు అక్కడ ఒక అరాచక పాలన నడిచినప్పుడు నాకు ఆ పార్టీలో ఉన్న మిత్రుడు ఒకసారి నువ్వు కలిసి హోంశాఖ మంత్రిని కలిసి నువ్వు చెప్పు ఇక్కడ ఏంది తెలంగాణలో ఏముంది నువ్వు పార్టీలో అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు తప్పేముంది కలిస్తే నువ్వు ఏదైనా సీక్రెట్ కలుస్తున్నావు పార్లమెంట్లోనే ఆయన క్యాబిన్లోనే ఆయన ఆఫీస్కి పోయినా సార్ ఇట్లా సిచ్యువేషన్ బాగుంది ఘోరంగా ఉంది మా దగ్గర తెలంగాణలో పరిస్థితి ఒక ప్రజాస్వామ్యం అనేదే లేదు డెమోక్రసీ ఒక రాజరిక వ్యవస్థలాగా దుర్మార్గంగా ఒక ఎమ్మెల్యే అనే హక్కుల్ని కూడా చేసి చాలా భయంకరంగా ఉన్నారు సార్ ఇది అన్నట్టు చెప్పాలి కదా పార్టీ వేరైనా దేశానికి హోంమంత్రి ఆయన ఒక్క బీజేపీ పార్టీ వాళ్ళకు మా అమిత్ షా హోంమంత్రి కాదు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతి ఒక్కరికి హోంశాఖ మాత్రులు కేంద్ర హోంశాఖ మాత్రులు మనం సమస్య చెప్పినప్పుడు ఏముంది ఇప్పుడు మనం టీఆర్ఎస్ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు కానీ నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి పోయి ముఖ్యమంత్రిని కలవకూడదా నా సమస్య చెప్పకూడదా తప్పేంది కలిస్తే తప్పు లేదు కేసీఆర్ పన్న కుట్ర ఏంటంటే అమ్మ ఇది చాలా పెద్ద ప్రమాదం జరగబోతుంది ఈటల రాజేందరే దే పెద్ద బీజేపీ దెబ్బకొట్టింది అప్పటి నుంచి డిస్టర్బ్ అయిపోయింది మనిషి కేసీఆర్ ఏంటంటే ఈరోజు ఆయనకు హుజూరాబాద్లో బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ అంటే ఒక భయం ఏర్పడ్డది బీజేపీ పార్టీ నుంచి గెలిచిండు కదా గెలిచారు కానీ ఇదేంది నేను బయటికి పంపించిన వ్యక్తిని బీజేపీలోపై నాకు ప్రభుత్వం ఇంత చేసిన తర్వాత కూడా నన్ను ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దళిత బంధు పెట్టి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చినా కానీ ప్రజలు గెలిపించిండ్రు అంటే ఆయన అధికారంలో ఉండి జానారెడ్డి గారిని పెట్టి నోముల నరసింహ కొడుకుని గెలిపించడం ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యని పద్మావతిని ఓడగొట్టడము ఇవన్నిటితో ఏమైందంటే ఆయనకు కాన్ఫిడెన్స్ లెవెల్ డబ్బుతోటి అధికారంతో ఏమైనా చేయొచ్చు అని అనిపించింది మొత్తం వ్యవస్థ మొత్తం యంత్రాంగం మొత్తం పనిచేసిన వీటన్నిటికంటే ప్రజాశక్తి గొప్పది అని చెప్పేసి హుజూరాబాద్ ఎన్నికల్లో నిరూపించబడ్డది దుబ్బాకలో కూడా ఆల్మోస్ట్ అంతంగా అంత ఎఫోర్ట్స్ పెట్టలే బంధు స్కీమ్స్ కానీ డబ్బులు కానీ అందుకు అప్పుడు ప్రిస్టేజ్ తీసుకోలే బహుశా ఆయనకు గెలవాలని లేదనుకుంటా దుబ్బాక ఎలక్షన్ సో ఈటల రాజేందర్ మీద అంత చేసిన తర్వాత కూడా చేస్తే అప్పుడు ఆయన కొంచెం డిస్టర్బ్ అయ్యిండు అమ్మ ఇదేదో తేడా ఉంది ఈ మొదటి నుంచి నా ఎంబడున్న ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు రేపొద్దున నా కొడుకు కేటీఆర్కు అడ్డం వస్తాడేమో అని చెప్పేసి ముందే ప్లాన్ చేసి హ్యూమిలియేట్ చేసి బయటకు పంపించేసారు ఎందుకంటే మంచి పేరుంది కేటీఆర్ కంటే ముందు ఆయన ఉన్నాడు కేటీఆర్ 2009లో వచ్చి ఎమ్మెల్యే అయ్యిండు అమెరికా నుంచి సో ఈ నా కొడుకు అడ్డమవుతాడేమో మంచి ఇమేజ్ ఉంది బ్యాక్వర్డ్ క్లాసు మరుగు బలహీన బిడ్డ సౌమ్యుడు నిజాయితీ పరుడు అని ఇటువంటి వ్యక్తి ఇంకా పేరు వస్తే పొద్దున ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ముందే పసిగట్టి చిన్నగా ఆ గంగలో కమలాకర్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి హ్యూమిలియేట్ చేసి పొమ్మనకుంటే పొగబెట్టి ఆ తర్వాత అవమానకరంగా బయటికి వెళ్ళగొట్టిండు కేసులు పెట్టించి ఆయన అవినీతి పరుడు అంట భూములు లాక్కుండంట దళితుని అది 20 ఏళ్ళ తర్వాత తెలిసింది కేసీఆర్కు అంత అవినీతి పరుడిని 20 ఏళ్ళు ఎట్లా ఉంచుకున్నామన్న దగ్గర 7 ఏళ్ళు మంత్రిగా చేసిండు అంటే ఒక కుట్ర సో దాంతో ఏంటంటే మనిషి భయంలో ఉన్నాడు ఆ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత బీజేపీ మీద ఒక విధమైన అప్పుడు అంశాల మారిగా బీజేపీకి సపోర్ట్ చేసిండు జిఎస్టీ అప్పుడు కానీ డిమోనిటైజేషన్ అని చాలాసార్లు అసెంబ్లీ సాక్షిగా మళ్ళా ఆయనకు ఈ ఈటలు రాయిన తర్వాత బీజేపీ మీద కొంచెం అది కోపం పెంచుకొని ప్రధానమంత్రి గారు వస్తే మర్యాదగా మాట్లాడకపోవడం ప్రోటోకాల్ పాటించి రిసీవ్ చేసుకోకపోవడం ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు ప్రధానమంత్రి గురించి మాట్లాడడం అంత కొంచెం ఎంత డిఫరెంట్ అయిపోయింది మనిషి ఆ తర్వాత 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ముఖ్యమంత్రి అంటే ఒక 1/2 అవర్లో చెప్పదలుచుకుని చెప్పొచ్చు మ్యాక్సిమం 1 అవర్ 2.5 అవర్స్ ప్రెస్ మీట్ మా ప్రకాష్ రాజుని పిలిపించుకొని మాట్లాడడం ఉండవల్లి అరుణ్ కుమారు ప్రశాంత్ కిషోరు ఏందో గంటలు ఏం రాజకీయం నాకైతే అర్థం కాలేదు దీనికి మీ మీద కుట్ర చేయడానికి ఏంటి సంబంధం ఏంటి అంటే కుట్ర అంటే ఈసారి ఒకసారి దెబ్బతిన్నాడు కదా మనిషి
నేను అమిత్ షాని కలిసినసరికి అలర్ట్ అయిపోయింది మనిషి అమ్మా ఇదేదో జరగబోతుంది మళ్ళా హుజూరాబాద్ లాగా మున్నగోడ అయిపోతదేమో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తాడు ఏదో అయిపోద్ది మనం ఫటాఫట ఏం కావాలో చేశారని చెప్పి టక్ మన అందరిని పిలుచుకొని ఆయన పేపర్లు రాయించి ఉపేనికి వస్తున్నాను రాయించేసి మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పడేసిండు అంటే రాజగోపాల్ రెడ్డి అమిత్ షాని కలిసి వచ్చిన విషయం నీ వాస్తవమేమని చెప్పి నేను ఒప్పుకున్నా సరే ఉపేనిక గురించి ఇంత దూరం ఇంత నిమిషంలో ఎవరు ఆలోచిస్తారు ఉపేనిక ఇప్పుడు నేను రాజీనామా చేయాలి పార్టీ మారాలి నేను అనుకుంటే వద్దా మునుగోడు ప్రజలు అనుకుంటే నా శ్రేయోభిలాషులు నన్ను గెలిపించిన వాళ్ళు అనుకుంటే మరి మనకి ఇక్కడ ఫ్యూచర్ లేదు లేదంటే టీఆర్ఎస్కి బుద్ధి చెప్పాలి 3.5 ఏళ్ళుగా రూపాయి 1 రూపాయి మాకు డెవలప్మెంట్కి ఇవ్వట్లేదు కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా మరి నేను రాజీనామా చేస్తే మీకు ఉపేనిక వస్తే మీకు కాదు అసలు మీరే అందుబాటులో ఉండరు కదా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఎప్పుడు కాంట్రాక్ట్లని బిజినెస్లని తిరుగుతూ ఉంటారు మునుగోడు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్లు ఇవ్వడానికి కూడా ఆయన అందుబాటులో ఉండరు అని చెప్పి అన్నారు మా ముఖ్య మనకు మా జగదీశ్వర రెడ్డి మంత్రికి అభివృద్ధికి నిధులు తీసుకురావాలని చేత కాదు ముఖ్యమంత్రితో మాట్లాడే ధైర్యం లేదు మా జిల్లా ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ సొరంగం కానీ డిండి కానీ శివనగూడెం కానీ డిండి ఇప్లిగేషన్ కానీ డెవలప్మెంట్ వర్క్స్ మీదుగా డబ్బు తీసుకునే జిల్లా గురించి పట్టించుకునేంత సమయం లేదు దమ్ము ధైర్యం లేదు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏ సర్పంచో ఎంపీటీసో ఇచ్చే చెక్కులకు మనమెందుకు ఎమ్మెల్యే ఎంపీ ఎందుకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే మంత్రి కావాలనా అంటే నీ స్టేచర్ నీ స్థాయి అది నిన్ను కేసీఆర్ పెట్టుకుంది ఎందుకంటే ఒక కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకుంటా నువ్వు ఒక సైరన్ కారు పెట్టుకుని దండుగా మరి నీ సమయం నీకు జిల్లా అభివృద్ధి ప్రాజెక్ట్స్ డెవలప్మెంటు దాని గురించి హాస్పిటల్స్ రోడ్స్ స్కూల్స్ ఏని నువ్వు ఒక జిల్లా మంత్రిగా ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ అయినా జిల్లా మొత్తంలో కూడా ఏం కావాలని చెప్పి చూడాలి ప్రాజెక్టుల మీద ల్యాండ్ ఎక్వేషన్ మీద భూమి నిర్వాసితులకు డబ్బులు రావట్లేదు ప్రాజెక్ట్ ఆగిపోయింది ఆర్ఎండ్ఆర్ కావట్లేదు అని చెప్పి నేను చాలాసార్లు సందర్భం ఫోన్ చేసిన ఆయన ఊరికే కారు వేసుకుని ఇంటింటి పోయి కళ్యాణ లక్ష్మి చెక్లు ఇవ్వడమైంది కళ్యాణ లక్ష్మి స్కీము ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం చేసినాం అది నిరంతరంగా కొనసాగుతుంది వేల మందికి లక్షల మందికి మొత్తం అన్ని మండలాల్లో ఆపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అవకాశం వస్తే ఎమ్మెల్యేలు ఇస్తారు లేకపోతే లోకల్ లీడర్స్ స్థానిక నాయకుల ద్వారా లేదంటే అధికారులు కూడా ఇచ్చేయచ్చు చెక్ వస్తే ఈయన ఇక్కడ నేను ఒక్కటే ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ప్రతిపక్షం నాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పి కళ్యాణ లక్ష్మి చెక్కులు అధికారులకు చెప్పేసిన మీరు ఇచ్చేయండి నా కోసం వెయిట్ చూడకండి కరోనా సమయం ఉండే 2 సంవత్సరాలు కరోనా సమయంలో మనం రిస్ట్రిక్టెడ్ ఉండే నేను పోతే జనం ఎక్కువ వస్తారు ఎందుకు దీనికి ప్రోగ్రాము కళ్యాణ లక్ష్మికి ప్రతిసారి కళ్యాణ లక్ష్మి చెక్కులకు చెక్కుల పంపిణీకి ప్రోగ్రామ్ చేయాలనా ఒకసారి స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ప్రోగ్రామ్ చేసినాం ఆ తర్వాత ఎప్పటికప్పుడు చెక్కులు వస్తే గంట కూడా లేట్ చేయొద్దు ఎందుకంటే 6 నెలలు సంవత్సరం పడుతుంది కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తుందుకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కోసం ఎంపీ కోసం మంత్రుల కోసం ఎందుకు వేచి చూడాలి అధికారులు వెంటనే చెక్లు ఇచ్చేయాలి గంటలోపటినే చెక్లు ఇచ్చేయాలి గ్రామాలకి అధికారులు పోవాలి లేదంటే పిలిపించుకొని ఎంఆర్ఓ ఎంపీడీఓలు ఇచ్చేసేయాలి అది నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసిన దాన్ని అది వంకబెట్టుకొని సిగ్గుచరణ లేకుండా నిధులు తీసుకురాలేరు డెవలప్మెంట్కు నిధులు లేవు కళ్యాణ లక్ష్మి చెక్లు ఇస్తా అని చెప్పి ఓడిపోయిన ఎమ్మెల్యే నిలబెట్టుకొని ఊరూరు పోయి ఇంటింటికి పోయి తిరిగి ఇస్తుండు ఓర్ని నేను అనుకున్నా ఈ మంత్రి ఏంది ఆయన స్థాయి ఏంది మొత్తం మంత్రి స్థాయిని దిగదార్చిండు ఆ గౌరవాన్ని జనం నవ్వుకుండ్రు బైపోల్కి రెడీ అవుతున్నారేమో గట్టుపల్లి మండలం చేయడం కానీ మంత్రి స్వయంగా మీరు చెప్పినట్లు కళ్యాణ లక్ష్మి చెక్లు అవి ఇవ్వడం కానీ బైపోల్ అంటూ వస్తే నేను ఏమంటానంటే ఈ బఫున్ గాన్ల మీద నేను ఎందుకు గెలవాలి ఒకసారి ఓడగొట్టిన ఒక ఎమ్మెల్యే నా చేతిలో ఓడిపోయిండు ఈ మంత్రి జగదీశ్వర రెడ్డి నెక్స్ట్ టైం సూర్యాపేటలో గెలవడు వీళ్ళిద్దరు ఎందుకు కేటీఆర్ను కేసీఆర్ను రమ్మని చెప్పండి ఛాలెంజ్ చేయమని చెప్పండి మునుగోడులు వచ్చి కేసీఆర్ అన్న కేటీఆర్ అన్న పోటీ చేయమని చెప్పండి అప్పుడు నేను పోటీ చేస్తా రాజీనామా చేస్తా ఛాలెంజ్ చేస్తా వాళ్ళిద్దరు ఇట్లా కేసీఆర్ కేటీఆర్ రమ్మని చెప్పండి ఈ బఫున్ గాన్ల మీద ఎందుకు పోటీ చేయాలి నీకు వాళ్ళ మీద నేను పోటీ చేసే అవసరం ఏముంది ఐఆమ్ ఆల్రెడీ ప్రూవెన్ ప్రజల మనసులలో ప్రజల గుండెల్లో కలిసినా కలవకపోయినా ఎక్కడున్నా ప్రజల కోసం ఆలోచించి ఒక మానవత్వం చేసే మనిషి ఎప్పుడు ఒక్కసారి పోయినా సరే అందరిని పరామర్శించి చాలాసార్లు పోతాను ఏంటంటే ఒకటి ఏంటంటే ఆయనకు 2014 ముందుకు జగదీశ్వర రెడ్డి ఆస్తులు ఎంత రోజు పొద్దున్న లేస్తే నల్గొండ పోయి సూర్యాపేట కలెక్టరేట్ ఆఫీస్ కలెక్టరేట్ చుట్టూ రోజు సూర్యాపేట పోతున్నావు ఏం చేస్తున్నావు నువ్వు కలెక్టరేట్ ఆఫీస్కు
స్థలం కొనక ముందుకే దాని చుట్టూ భూములని కొనేసి రియల్ ఎస్టేట్ వాపడుతూ అక్కడ కలెక్టర్ ఆఫీస్ అందరు వద్దన్నా దూరం ఉందని చెప్పినా పెట్టించను. అట్లా 2014 కంటే ముందు జగదీశ్వరరెడ్డి ఆస్తి ఎంత, ఈరోజు ఎంత? రాజగోపాల్ రెడ్డి రాజకీయాలు రాకముందు 2009 కంటే ముందు ఆస్తి ఎంత, ఈరోజు ఎంత? మేమేమో కష్టపడి సంపాదించిన పైసలు ప్రజలకు దాన ధర్మాలు చేస్తాం, ఆయనేమో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్లు సంపాదించాడు. బిజినెస్ చేస్తాడు వ్యాపారవేత్త అంటాడు. ఎస్, నేను రాజకీయాలకు రాకముందు వ్యాపారం చేసేవాడిని, కాంట్రాక్టర్ని. మా సంస్థ 1986లో పెట్టింది, 12 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా టెండర్లు వస్తాయి. ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన గత 15 సంవత్సరాల్లో 3,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ వ్యాట్ కానీ ట్యాక్స్ కట్టినాం. ఈరోజు 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు మా కంపెనీలో, ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం. ఎస్, రాజకీయాలు రాకముందుకు ఆ వృత్తి నడిపి కంపెనీ నడిపించిన, ఆ తర్వాత రాజకీయాలకు వచ్చి వ్యాపారంలో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి మా మదర్ పేరు మీద ఫౌండేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు, ఒక 500 కోట్ల రూపాయలు నా సొంత డబ్బు గత 13 సంవత్సరాలుగా పేద ప్రజల మీద ఖర్చు పెడుతున్నా. సో వ్యాపార పనుల్లో పడి మీరే నియోజకవర్గానికి దూరం కాలేదు? రెగ్యులర్గా నియోజకవర్గం పోతా, ప్రతి గ్రామం సమస్యలు తెలుసు. సమస్యలు తెలిసి 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 అసెంబ్లీలో నేను మాట్లాడినంత మునుగోడు నియోజకవర్గ సమస్యల గురించి ఏ ఈ అసెంబ్లీ సమావేశంలో 3.5 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గ సమస్యల గురించి నేను మాట్లాడినంత మాట్లాడలేదు. అవినీతి గురించి, ప్రభుత్వం ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుందని చెప్పి, బెల్ట్ షాప్ల గురించి, రైతు బంధు గురించి, రోడ్ల గురించి, హాస్పిటల్స్ గురించి, ప్రాజెక్టుల గురించి, ప్రతి విషయాన్ని కూడా, పొల్యూషన్ గురించి, మా చౌటుపల్లి మండలంలో ఎట్లా పొల్యూషన్ అవుతుంది, మా ప్రాంతంలో వాళ్ళు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఉద్యోగాలు వచ్చేదేమో, దివీస్ కంపెనీ ఉన్నది మా చౌటుపల్లి కాడ, కేటీఆర్కు దోస్తు ఓనరు, 1,000 కోట్లు సంపాదించుకుంటారు, ఆరోగ్యం ఖరాబ్ అయ్యేదేమో మా బిడ్డలది, ఉద్యోగాలు మాత్రం 99% ఆంధ్ర వాళ్ళు మా దాంట్లో మా కంపెనీస్లో. ఇట్లా ప్రతి అంశం మీద నాకు పూర్తి అవగాహన ఉంది. పోడు భూముల సమస్యల గురించి తెలుసు. పోలీసులు పెట్టి పోలీసులను పెట్టి రైతులని అరెస్ట్ చేసి 300 మంది పోలీసులు పెట్టి R&R ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వకుండా పోలీసులను పెట్టి మా తెలంగాణ బిడ్డల్ని పోలీసులను పెట్టి గ్రామంలోకి వెళ్ళి బయటకు వెళ్ళనియకుండా ఆంధ్ర కాంట్రాక్టర్లు మా దగ్గర పనిచేస్తున్నారు. నేను ఆ విషయం జగదీశ్వర రెడ్డికి ఫోన్ చేసి చెప్పిన, ముఖ్యమంత్రి దగ్గర పోదాము, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మన పల్లెల్లో కృష్ణరాంపల్లి ప్రాజెక్టులో లక్ష్మణాపురం గ్రామంలో 300 మంది పోలీసులను పెట్టి మనం ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ పనిచేస్తుండు, ఇంత ఘోరమా అని చెప్పి మంత్రిని అడిగిన, ఆయనకు సోయి లేదు. ఆయనకు ఎంతసేపు రాజగోపాల్ రెడ్డికి మంచి పేరుంది, ఏ సర్వే చేసినా, ప్రశాంత్కి ఎవరు సర్వే చేసినా, ఎవరు సర్వే చేసినా మునుగోడులో ప్రజలు మంచి పేరుంది. కేవలం ఒకటే ఒకటి ఏంటంటే, నువ్వు రోజు రావు. ఎస్, రోజు రాను. ప్రతి గ్రామంలో ప్రతి సమస్య, మన మునుగోడు నియోజకవర్గ సమస్యలు నా కెపాసిటీకి పూర్తి అవగాహన ఉంది. ఆ సమస్యల మీద అవకాశం వచ్చినప్పుడల్లా నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నా, అధికారులతో మాట్లాడుతున్నా, ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే మాట్లాడిన విధంగా నేను పోరాటం చేస్తున్నా. నేను అందుకని అంటున్నా, నువ్వు 100 సార్లు వచ్చినా ఒకటే, నేను ఒక్కసారి వచ్చినా ఒకటే. ఎందుకు టీఆర్ఎస్ని ఢీ కొట్టాలంటే అది బీజేపీ వల్లే అని చెప్పి 2019-20 నిన్న తాజాగా ఇలా అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఈ మధ్య కాంగ్రెస్ యాక్టివిటీ పెరిగింది, అయినా సరే కాంగ్రెస్ వల్ల కదా టీఆర్ఎస్ని ఎదుర్కోవడం? ఏమో, ఈ ఉప ఎన్నిక రిజల్ట్స్ ఇవన్నీ చూస్తే ఈటెల రాజేందర్ అటువంటి వ్యక్తి కూడా కేసీఆర్ తోటి అవమానపడి బయటకు వచ్చి కూడా ఆయన కూడా బీజేపీని సెలెక్ట్ చేసుకొని, ఆయన లెఫ్టిస్ట్ కమ్మే భావాలున్న మనిషి బీజేపీ పార్టీలో చేరి ఈటెల రాజేందరు, ఆ దుబ్బాక జిహెచ్ఎంసీ రిజల్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, కొంచెం ప్రజలు కూడా, కేంద్రంలో అధికారం ఉంది, జనం కూడా మోడీ అమిత్ షా నాయకత్వం బలంగా ఉంది, దేశంలో దేశానికి బలమైన నాయకత్వం అందిస్తారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనపడ్డది కదా. మరి ఈ కేసీఆర్ చేసే అరాచకాలను ఎండగట్టాలని అనుకుంటే, ఇది బలమైన నాయకులు వాళ్ళు ఉన్నారు, మోడీ అమిత్ షా ఉన్నారు కదా, వాళ్ళ వల్ల అయ్యుద్దేమో. మళ్ళాంటి వాళ్ళు అందరం ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, ఈ కుటుంబ పాలన పోవాలంటే, ఈ ఆర్థిక వ్యవస్థ అంతా ఘోరంగా తయారయ్యి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అంతా ఏంటంటే, ఇంకా మన సిస్టమే లేదు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రజాప్రతినిధులకు ఎక్కడ గౌరవం లేదు. ఒక కేసీఆర్ కుటుంబం తప్పితే అధికారం ఎవ్వరి చేతిలో లేదు.
అధిక ఐఏఎస్లు ఐపీఎస్లు ఎనీ డిపార్ట్మెంట్ ఏమి అడిగినా కలెక్టర్ని అడిగినా కానీ నేను మేమేం చెప్పాలి సార్ అంటారు. మంత్రి మనం మాట్లాడితే నెగిటివ్ తీసుకుంటాడు. ఈవెన్ నాకు కాదు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు ఏమైనా అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా? 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాన్నారు, ఎక్కడైనా ఇవ్వలేదు. హుజూరాబాద్లో ఎలక్షన్స్ వస్తే మాత్రం అందరి పెన్షన్లు రేషన్ కార్డులు అన్ని ఇచ్చేసారు. అంటే ఉప ఎన్నికకు వస్తే మాత్రం డెవలప్మెంట్కు 2-3 వేల కోట్లు వస్తాయి. ఉప ఎన్నికలు గెలవాలి కదా. అయితే నేను కూడా అనుకుంటున్నా మా మునుమోడు ప్రజలు ఏం చేసిన పాపం, పాపం నన్ను గెలిపించే పాపం చేసినరా కాదు. మీరేమైనా మీ నియోజకవర్గ ప్రజలకు అట్లా పెండింగ్ పనులన్నీ జరిగేలా ఏమైనా ఛాన్స్ ఇస్తారా? నాకైతే ఒకటి నా నియోజక ప్రజల గురించి జన్మ జన్మలకు రుణపడి ఉంటాం. మా మునుగోడు ప్రజలకు నన్ను గుండెలు పెట్టుకొని గెలిపించిండ్రు. ఇంత పెద్ద పెద్ద కేసీఆర్ గాల్లో పెద్ద పెద్ద లీడర్లు అందరూ ఓడిపోయినా సరే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అంతకుముందు ఎంపీ ఎమ్మెల్సీగా చేసిన నా పేరు మీద పార్టీ 50% అయితే నా పర్సనల్గా వ్యక్తిగత ఇమేజ్ మాకెవరో మంచి మనిషి వస్తున్నాడు, మాది ఏదో చేస్తాడు, మాకంతా మాకు అండగా ఉంటాడు, మా కుటుంబాలకు మా ప్రాంతం డెవలప్ అయిన ఆశ ఎన్నో ఆశలతో గెలిపించింది నాకు. కానీ గవర్నమెంట్ రాకపోవడం, 12 మంది వెళ్ళిపోవడం కాంగ్రెస్ పార్టీ నుంచి, నేను ఉన్న చిరుమర్తి లింగే అనే వ్యక్తి నగరికల్ కాన్స్టిట్యూన్స్లో గెలిపించుకున్న మనిషితో సహా వెళ్ళిపోవడం, కేసీఆర్ మైండ్ గేమ్ వల్ల సైకలాజికల్గా నేను గెలిపించిన ప్రజాప్రతినిధుల్ని మండల స్థాయిలో ఎంపీపీ జడ్పీటీసీ మున్సిపల్ తీసుకుపోవడం, సో మాకు ఇవన్నీ ఏంటంటే మనిషిని దెబ్బ కొడుతందుకు, ఇదంతా రాజకీయంగా వీక్ చేస్తందుకు కేసీఆర్ చాలా, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా మంత్రి చాలా ఘోరంగా బిహేవ్ చేసిండ్రు. అరే మా పని ఇంతేనా, గెలిపిస్తే వెళ్ళిపోతుండ్రు, ఇదేంది ఇదేం పార్టీ, మనం నిర్ణయాలు తీసుకోలేము, ఇక హైకమాండ్ నుంచి చెప్తే పట్టించుకుంటలేదన్న బాధతో చాలాసార్లు మాట్లాడేసిన. ఏంది ఏం జరుగుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ? అసలు హైకమాండ్ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ హైకమాండ్ పెద్దలు ఇక్కడికి వచ్చి మాట్లాడి కూర్చొని కొందరు ఇంపార్టెంట్ లీడర్లని బలమైన ఎవరైతే ఎందుకు ఇట్లా తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా బలహీన పడుతుంది? ఎక్కడ లోపం ఉంది? ఎవరిని ముందు పెట్టాలి? ఉద్యమంలో ఎవరున్నారు? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. అటువంటి ప్రయత్నం ఏం చేయకుండా, ఎవరితో చర్చించకుండా ఉంటుంది నామకే వాస్తే అభిప్రాయ సేకరణ చేసినామని చెప్పేసి వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్ని అభిప్రాయ సేకరణ చేసి పిసిసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేసిన ఉంటుంది. అది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉందా? వాళ్ళు వన్ సైడ్ చేసి రిపోర్ట్ చేసి ఏదో చేసి ఏదో తూతూ మాయమంత్రం చేసేసిండ్రు. పోనీ కమిటీలు ఎవరన్నా వేసి అడిగినరా? కమిటీలు వేయలేదు. నేను అనేది ఏంటంటే యుద్ధం చేయదలుచుకుంటే పూర్తిగా చేయాలి, విజయమో వీరమరణమో. కానీ ఈ తూతు మంత్రంగాళ్ళు ఈ బఫున్ గాళ్ళందరూ వీళ్ళంతా ఏంది నాకు అసలు నాకు అర్థం కాదు. కాదు, రాహుల్ సభ తర్వాత జోష్ వచ్చింది కాంగ్రెస్ లో అని చెప్పి కూడా టాక్ వినిపిస్తుంది. అట్లా ఏం అనిపించలే మీకు? అంటే నల్గొండ అంటేనే కాంగ్రెస్ కంచుకోట చాలా స్టాల్వర్ట్ లీడర్స్ అందరు ఉన్నారు. రాహుల్ సభ సక్సెస్ అయిందని అంటున్నారు. ఓకే, రాహుల్ గాంధీ అంటే నాకు అభిమానం, కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. సభ మీటింగ్ జనం వచ్చారు, జోష్ వచ్చింది. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ పెట్టేటప్పుడు పూర్తి అవగాహన బడ్జెట్ మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద నాకుంది. కంప్లీట్లో మన బడ్జెట్ ఎంత, ఏ స్కీమ్కి ఎంత ఖర్చు పెడుతుంది, ప్లాన్డ్ బడ్జెట్ ఎంత, రెవెన్యూ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, టోటల్ బడ్జెట్ మీద నేను మాట్లాడినా నేను మన అసెంబ్లీలో. 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ 3.5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పించిండ్రు. రైతు డిక్లరేషన్ చెప్పిండ్రు, 15,000 ఇస్తామని చెప్తుండ్రు. ఇప్పుడు రైతు బంధు 10,000 ఇస్తుంది ఎకరానికి, అప్పు తీసుకొచ్చి నెల నెల అప్పు తెచ్చి మొన్నటిసారి జూన్ 1st వీక్లో అప్పు తెచ్చిస్తుండ్రు. జీతాలు టైంకి వస్తలేవు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిపోయింది. కేంద్రంలో మనకు అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ. వీరు రైతు డిక్లరేషన్ చెప్పి అన్ని ప్రామిసులు చేస్తే మాలాంటి వాళ్ళం పోయి రైతులకు పోయి మునుగోడులో కానీ ఇంకెక్కడ కానీ చెప్పి రేపొద్దున చేయకపోతే, మన రుణమాఫీ చేయకపోతే, రైతు బంధు ఇవ్వకపోతే, 2 లక్షల రుణమాఫీ చేయకపోతే, అంతమంది కంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు చేసిండ్రు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, రాష్ట్రం ఇప్పుడు అప్పుల పాలైపోయింది, జీతాలకు లేదు. ఈ పరిస్థితుల్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది కష్టం. మాలాంటి వాళ్ళతో మనతో డిస్కస్ చేయాలి కదా. వరంగల్ డిక్లరేషన్ సాధ్యం కాదంటారు? ఐ మీన్ నాకు తెలిసినంత వరకు మనం అధికారంలోకి రావడం కోసం ప్రజల్ని మోసం చేసి కేసీఆర్ చేసినట్టు హామీలు ఇచ్చి 2 బెడ్రూమ్లు 3 ఎకరాలు ఇంటికో ఉద్యోగం 57 ఏళ్ళకి పెన్షను రకరకాలుగా మోసాలు చేసి అబద్ధాలు ఆడి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది,
ఎస్, ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పాలి, ఏదైతే చెప్తామో అది చేసి చూపించాలి. ఆ నాయకత్వం ఆ కమిట్మెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉండే. ఆరోగ్యశ్రీ కానీ ఉచిత కరెంట్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ బ్రహ్మాండంగా అమలు చేసి చూపించిన ఆయన. అట్లా కానీ మనం చేయలేని ఆచరణకు అమలుకు సాధ్యం కానీ హామీలు చెప్పి రేపు ప్రజల్లోకి పోతే నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మాటలు చెప్పి మా రుణమాఫీ కాలేదని చెప్తే నేనేం చెప్పాలి? ఏదైతే వాగ్దానం చేస్తావో దానికి ముందే ఆలోచించుకోవాలి మన బడ్జెట్ ఎట్లుంటుంది, ఆ బడ్జెట్లో ప్రొవిజన్ ఎంత ఉంది, ఆల్రెడీ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం పెన్షన్స్కి, ఫ్రీ కరెంట్కి ఎంత పోతుంది, రైతు బంధుకి ఎంత పోతుంది, కళ్యాణలక్ష్మికి ఎంత పోతుంది, పెన్షన్స్కి ఎంత పోతుంది, జీతాలకు ఎంత పోతున్నాయి, ఎంత రెవెన్యూ ఉంది, ఎంత మిగులు ఉంది, ఎంత అప్పులు తీసుకున్న అప్పులకు అసలెంత మిత్తెంత అదెంత కట్టాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత స్టడీగా అప్పవాలి. డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఈ సమాంతరంగా జరగాలి. ఉన్న డబ్బు మొత్తము అప్పులు, ఉన్న డబ్బు కాదు అప్పు తెచ్చిన డబ్బులు కూడా అప్పులు తీసుకొచ్చి వెల్ఫేర్ స్కీమ్స్కు, అంటే అధికారంలోకి రావడం కోసం, అధికారం నిలబెట్టుకోవడం కోసం, మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఉచితం ఉచితం ఉచితం, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టుకుపోయి రేపు శ్రీలంక పరిస్థితి వస్తుందా? నేను అనుకోవడం ఏంటంటే నేనైతే నేను కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ అని కాదు, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర భవిష్యత్తుని మన స్వార్థం కోసం అని చెప్పేసి మనం తప్పుడు హామీలు ఇచ్చేసి ఉచితమని ఉచితం అని చెప్పేసి అట్లా చేయకూడదు. మన రాష్ట్రాన్ని ఎట్లంటే ఒక విజన్ తోటి ఒక 20 ఇయర్స్ పాపులేషన్ ఎంతుంది, ఎడ్యుకేషన్ ఎంతుంది, మెడికల్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, విద్య ఆరోగ్యం 1 by 1 ప్రయారిటీ, ఇవన్నీ చేసి మానేసి ఉచితం ఉచితం ఉచితం. నల్గొండ డిస్ట్రిక్ట్ అనగానే కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా ఎక్కువగా, నేను ఇందాక అన్నట్లు కాంగ్రెస్ కంచుకోట, అందులో కోమటిరెడ్డి బ్రదర్స్ది ఒక హవా. సో ఏంటి ఇప్పుడు ఈ పరిణామాల మీద అన్నతో చర్చించారా? అంటే మా దగ్గర నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అనే కాదు, జానారెడ్డి గారు చాలా సీనియర్ లీడరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి, కాంగ్రెస్లో పెద్ద లీడర్లు వీళ్ళందరూ కూడా. మేము యంగ్స్టర్స్ కొంచెం ఇటుపక్క భువనగిరి ఏరియా ఇదంతా, ఒకప్పుడు పురుషోత్తరెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు మా దగ్గర, లీడర్షిప్ స్ట్రాంగ్ నల్గొండ, పురుషోత్తరెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి బ్రదర్స్, సుఖేందర్రెడ్డి గారు, లీడర్షిప్ వైజ్ రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్న జిల్లా అది. సో మాతో పాటు మాకంటే సీనియర్లు ఉన్నారు, నల్గొండ జిల్లా అంటే మేమే కాదు, మాతో పాటు కూడా చాలామంది సీనియర్ లీడర్లు, ప్రజాసేవలో నిజాయితీగా పనిచేసిన లీడర్లు చాలామంది. ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాకు ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే, భేదాభిప్రాయాలు ఉన్నా సరే, పిసిసి ప్రెసిడెంట్ కూడా చేసినా కానీ ఈజ్ అ వెరీ హానెస్ట్ పొలిటీషియన్, నాట్ లైక్ మాస్ లీడర్ కాదు, పొలిటీషియన్ మెంటాలిటీ కూడా కాదు, బీయింగ్ ఎ ఆఫీసర్ రిటైర్డ్ ఈజ్ అ గుడ్ పర్సన్, యాజ్ అ పర్సన్ పొలిటికల్గా సక్సెస్ఫుల్ కావచ్చు కాకపోవచ్చు, ఇంకా ఎక్కువ గవర్నమెంట్ తీసుకురాలేకపోవచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ ఇతంది కమిట్మెంట్ ఆనెస్ట్ ఉన్న మనిషి. అట్లా జానారెడ్డి గారు కూడా మాకు అంతే అంత. సో ఎవ్రీబడి ఈజ్ గుడ్ లీడర్ ఇన్ నల్గొండ డిస్టిక్ జిల్లాకు, జిల్లాలో నాయకత్వానికి ఏం లోపం లేదు. మీ అన్న ఏమన్నారు మీ డెసిషన్ గురించి, లేకపోతే మీ స్టేట్మెంట్స్ గురించి డిస్కషన్ జరిగిందా ఇద్దరి మధ్య? లేదు, మా బ్రదర్ మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం రెగ్యులర్గా అప్పుడప్పుడు, ఇంకా పాలిటిక్స్ తక్కువ మాట్లాడుకుంటాం కొంచెం. నేను బీజేపీ స్ట్రైడ్ తీసుకున్న తర్వాత ఇంకా మేము రెగ్యులర్గా ఫంక్షన్స్లో కలుసుకుంటాం రెగ్యులర్గా, అప్పుడప్పుడు మా ఫ్యామిలీ బాగా క్లోజ్గా ఉంటాం బ్రదర్స్, కానీ ఇక కొంచెం రాజకీయం తక్కువ మాట్లాడుకుంటున్నాం. అయినా కానీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎవరికి ఒక్కొక్కరినొకరు డిస్కస్ చేసుకుంటాం. నిజంగా ఇంపార్టెంట్ డిస్కషన్ ఏదైనా ఉండే డిసిషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా నేను మా బ్రదర్తో డిస్కస్ చేస్తాను, ఎందుకంటే ఆయన కూడా పెద్ద లీడరు, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిండు, సీనియరు, ప్రజల కోసం పొద్దున్న లేసి ఆలోచిస్తాడు, కార్యకర్తల కోసం బాగా కష్టపడతాడు, కాబట్టి డెఫినెట్గా నేను ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంటే నేను తీసుకోవాల్సి వస్తే మా బ్రదర్ తోటి, మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ప్లస్ నా ఇంపార్టెంట్ లీడర్స్ మా కాన్షియన్స్లా అందరితో మాట్లాడి నేనే, నాకు కూడా ఏం తొందర లేదు, కేసీఆర్కి తొందర ఉంది. కేసీఆర్కి ఎందుకు, ఎందుకంటే గ్రాఫ్ పడిపోయింది హుజూరాబాద్ తర్వాత, ఫుల్ గ్రాఫ్ పడిపోయింది కేసీఆర్ది. కాదు అట్లా పడిపోయిన టైంలో ఆయన బైపోల్ కోరుకుంటారా? అదే కదా ఇప్పుడు ఆయనకి ఏంటంటే లైఫ్ అండ్ డెత్, రేపు ఎలక్షన్ పెడితే రానేమోనని, బీజేపీ సీరియస్ ఉంది, నా గ్రాఫ్ పడిపోయింది, ఈటెల రాజేందర్ గెలిచిన తర్వాత బీజేపీ పికప్ అయింది, దుబ్బాక జిహెచ్ఎంస్ తర్వాత, రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీ గెలిచిందనుకో,
కాంగ్రెస్ లోకి అందరూ వెళ్ళిపోయి టిఆర్ఎస్ లో ఉన్నోళ్ళు కాంగ్రెస్ లో బీజేపీలోకి పోయినరు అనుకో, అందరు వెళ్ళిపోతే రేపొదిన బీజేపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, సెంటర్ లో పవర్ఫుల్ ఉన్నారు మోడీ అమిత్ షా గారు. ఇంకా నీకు మునుగోలు తెలుసు నా పని గోవిందా అని చెప్పి అనుకుంటుండేమో నిద్రపోతలేడు. అరే నేను పోయి కలిసి వచ్చిన బాబు, నేనేం మాట్లాడలేదు, రాజీనామా అనలే, ఏమనలే, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, ఈ మీడియా నీకు ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కన్ఫ్యూజ్ అవుతుండు అని చెప్పి సోషల్ మీడియాలో నాకు కొంచెం గిట్టని వ్యక్తులు, టీఆర్ఎస్ వాళ్ళు కానీ కొంచెం కాంగ్రెస్ కొందరు ఎవరో మా మా ఇమేజ్ని తట్టుకోలేక స్ట్రేట్ ఫార్వర్డ్ మనుషులు, ఓపెన్ మైండెడ్, నేను ఒక మచ్చ లేదు, ఒక తప్పు చేయలేదు, ఒక అవినీతి లేదు, అన్నీ ఒక ఉన్నాయి, ఇంకేదో ఒకటి చేయాలి కదా. ఆయన కన్ఫ్యూజ్ అవుతుండు, అదైతుండు, ఇది అవుతుండు అని అంటారు. ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. కేసీఆర్ని కొట్టాలనే లక్ష్యం ఒకటే ఉంది, కేసీఆర్ గారిని గద్దె దించాలి, టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి. క్లారిటీ ఉంది నాకు, కొడితే కాంగ్రెస్ కొడుతుందా కుటుంబం చెప్పండి, లేదా కేంద్రంలో అధికారం ఉన్న మోడీ అమిత్ షా కొట్టాలనుకుంటారా కుటుంబం చెప్పండి. ఇంక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే కదా సోనియా గాంధీ అంటే గౌరవం ఉంది, విశ్వాసం ఉంది అని చెప్తున్నాం. మేము విశ్వాసం లేని వాళ్ళం డబ్బుల కోసం పదవుల కోసం అయితే మరి కేసీఆర్ 2014 నుంచి మొదలు ఇప్పటికి చాలాసార్లు అడిగినారు, మంత్రి పదవులు ఇస్తాం, కాంట్రాక్ట్లు ఇస్తాం, నాకు బిజినెస్ ఉంది. ఏం వద్దు బాబు, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మాకు ఆత్మ గౌరవం కావాలి. మేము సంపాదించిన డబ్బులే దాన ధర్మాలు చేస్తున్నాం కోట్ల రూపాయలు. మీరు బీజేపీని పొగుడుతూ ఉన్న టైంలో తర్వాత కూడా మిమ్మల్ని అడిగిరా టీఆర్ఎస్ పార్టీకి రమ్మని? చాలాసార్లు మాట్లాడేటప్పుడు సందర్భం డిస్కషన్ వచ్చినప్పుడు అసెంబ్లీ కలిసి ఉంటుంది, సరే మా జిల్లాల కొంచెం మేము వస్తే బాగుంటుందని ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అందులో జగదీశ్వరరెడ్డి ఉన్నాడు కాబట్టి మేము వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఆయన దుకాణం క్లోజ్ అయిపోద్ది. కేసీఆర్ జగదీశ్వరరెడ్డి దగ్గర కోరబోతారు టీఆర్ఎస్ వాళ్ళు, కోమటిరెడ్డి బ్రదర్స్ పోయారు అనుకోండి, జిల్లా మొత్తం వచ్చి మా దగ్గర కూర్చుంటారు, ఆయనకు రావద్దని ఉంటుంది. మేమేం మాకేమో పోవాలని చెప్పి మేము ఏం చేస్తలేము. ఎక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది? మనం తెలంగాణ ప్రజల్లో ఉన్నాం, ప్రజా జీవితంలో ఉన్నాం, ప్రజలకు సేవ చేయాలి, మనం ఉండే ప్లాట్ఫామ్లో మన గౌరవం ఉండాలి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఉన్నప్పుడే మనం 10 మందికి సేవ చేయగలం. కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇట్లానే వెంకటరెడ్డి గారు కూడా మీ బ్రదర్ కూడా పీసీసీ నియామకం జరిగినప్పుడు చాలా కోప చాలా ఆగ్రహంగా మాట్లాడారు, అసలు గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనని చెప్పి కూడా మాట్లాడారు. తర్వాత ఇంకా సెటిల్ డౌన్ అయిపోయింది, హీఈస్ వర్కింగ్ విత్ పీసీసీ చీఫ్. మీరు ఎందుకు అడ్జస్ట్ కాలేకపోతున్నారు? నేనేమంటున్నంటే చేతులు గాలినంగా ఆకులు పట్టుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయేంత వరకు, పోయిన తర్వాత ఇంకో 2 సంవత్సరాలు కూడా ఉత్తమకుమారి కంటిన్యూ అయ్యిండు. అరే దిద్దుబాటు చర్యలు ఏం చేసిండ్రు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత? ఢిల్లీ నుంచి ఎవరు వచ్చి మాట్లాడిన ఇక్కడ మీటింగ్ పెట్టిండ్రు? లేదంటే మీరు ఢిల్లీకి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిని పెట్టుకుని ఎందుకు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిండ్రు? మనం తెలంగాణ ఇచ్చిన తర్వాత నాయకు ఏం ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, మీరు ఆపలేరా అని చెప్పి అడిగిన నాదుడే లేడు. 2 సంవత్సరాలు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయింది ఎప్పుడు? 12 మంది పీసీసీ డిక్లేర్ చేసింది ఎప్పుడు? చూడండి ఎంత చెప్పండో. అంటే మీరు ఆలోచన చేయండి, సమయానికి ఎనీ డిసిషన్, రైట్ టైం డిసిషన్, కరెక్ట్ అయినా రైట్ టైంలో తీసుకుంటే అది రైట్ అవుద్ది. రైట్ డిసిషన్ రాంగ్ టైంలో తీసుకోవద్దు, రాంగ్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవద్దు. ఏదైనా రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవాలి. మనిషికి ఒక పేషెంట్కు ఆక్సిజను అందించాలి, ప్రాణాపాయం ఉన్నప్పుడు ఆక్సిజన్ అందిస్తే ఆ పేషెంట్ బతుకుతాడు. చనిపోయిన తర్వాత ఆ శవం మీద 2 గంపల పూలు తీసుకొచ్చి పోస్తే ఏమొస్తుంది? బతుకున్నప్పుడు ఆక్సిజన్ ఇవ్వాలి, మెడికేషన్ ఇవ్వాలి, ఆ పేషెంట్ బతికియాలి, ఐసీయూ నుంచి రూమ్లకు షిఫ్ట్ చేయాలి, ఆ నుంచి నడిపించాలి, ఆ తర్వాత ఉరికించాలి. పేషెంట్ డెడ్, ఆపరేషన్ సక్సెస్ అన్నట్టు ఆ తర్వాత చనిపోయిన శవం మీద 10 గంపల పూలు తీసుకొచ్చి పోస్తే ఏమైనా వస్తుందా? బతుకుతాడు ఆ పేషెంట్? నా అభిప్రాయం అది. కాంగ్రెస్ పార్టీని బతికించాలి బతికించాలని చెప్పి సర్వ ప్రయత్నం చేసింది నేను. ఎమ్మెల్సీగా నిలబడ్డా, కష్టపడి గెలిచిన నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు అనే స్టేజ్లో కేసీఆర్ హవా నడిచేటప్పుడు ఛాలెంజ్ చేసి మసి నల్గొండ జిల్లా ఎలక్షన్ గెలిచినాం. అందులో అందరి సహకారం ఉంది, జానారెడ్డి గారు, ఉత్తమ్మ అందరం, కానీ ధైర్యం చేసిన, రిస్క్ తీసుకున్నా, ముందుకు వచ్చిన అంటే నాకు కాంగ్రెస్ పార్టీని బతికించాలనే కదా. నా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది ఎమ్మెల్సీగా పోటీ చేయమని చెప్పి, నేను చేయనని చెప్పినా. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికిస్తాం తెలంగాణ అన్న, మీడియా సంస్థ నెలకొల్పిన, తెలంగాణకు మీడియా లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ పోతుందని చెప్పి రాజ్ న్యూస్ ఛానల్ లీజ్గా తీసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన, చాలా కష్టపడ్డా. కానీ కష్టపడ్డ తర్వాత కూడా ఫలితం లేకుండా మొత్తం ఫినిష్ అయిపోయినాక పార్టీ బీజేపీ పికప్ అయిన తర్వాత స్టేట్లో
వచ్చి నువ్వు నీకు ఆ పదవులు ఇచ్చి ఇవన్నీ వచ్చి మీటింగ్లు పెట్టి ఏదో ఏం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది. నాకైతే కాంగ్రెస్ పార్టీని వీడాలని నిజంగా నాకు మనస్ఫూర్తిగా నాకు కాంగ్రెస్ పార్టీని విడిచిపోవాలి, నేనేదో నాకేదో తప్పు చేయాలి, నా క్యారెక్టర్ని డౌన్ చేసుకోవాలి అని నాకేం లేదు. కానీ బాధ అంటుంది, బాధ అనిపిస్తుంది అంటే ఏంది కాంగ్రెస్ పార్టీ, ఎవరు నాయకుడు, ఎవరు పిలిచి మాట్లాడతారు, ఢిల్లీలో ఎవరు ఎవరున్నారు. అహ్మద్ పటేల్ ఉన్నప్పుడు చాలా బాగుండే. సో మా ఆవేదన అంతా ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మేము కాపాడుకోవాలని చేసినా కానీ గుర్తింపు లేకపోయేసరికి మనం చేసే కెపాసిటీ ఉన్న మనకు అవకాశం ఇవ్వకుండా మనని మన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పక్కన పెట్టి అది మాకు ఇవ్వకుండా పర్వాలేదు, వాళ్ళన్న గట్టిగా చేయాలి కదా. మరి ఇప్పుడు వాళ్ళు చేయరు, మమ్మల్ని చేయనియరు, అది మా బాధ. తప్పితే మాకు ఇక మేము చెప్తున్నాం కదా, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అంటే జీవితాంతం రుణపడి ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అంటే మా బ్లడ్ కాంగ్రెస్సు, కానీ బాధ ఉంది. ఫైనల్గా చెప్పండి, బైపోల్ వస్తుందా రాదా? వస్తే మీ వల్ల వస్తుందా, కేసీఆర్ వల్ల వస్తుందా? కేసీఆర్ అనుకుంటే బైపోల్ రాదు, కేసీఆర్ ట్రాప్లో నేను పడను. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారిని ఎన్నో ఆశలతో గెలిపించడం, ఎంతో మాట్లాడుతున్న మా కోసం అభివృద్ధి జరగలేదు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తే అభివృద్ధి అవుతుంది, నిధులు వస్తాయి అని మా ప్రజలు కోరుకుంటే మా లీడర్లతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ముఖ్య లీడర్లు అందరితో మాట్లాడుతున్నాం, దాదాపు ఒక 1000 మంది తోటి డైలీ 100 మెంబర్స్ తోటి మాట్లాడుతున్నాం. నా గురించి మీరు వదిలేయండి, నా రాజకీయ భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందకండి, ఏ పార్టీ గురించి మాట్లాడకండి. మీరు పార్టీ రాజకీయ భవిష్యత్తు పదవుల గురించి మాట్లాడకండి. నేను 3.5 సంవత్సరాలు అయింది, ఇంకో 1.5 ఇయర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటా, రాజీనామా చేయను. నేను మీకు 5 ఏళ్లలో నేను మీకు చేస్తున్న పనులు కాలేదు. మీ గ్రామాలకు రింగ్ రోడ్ తెస్తున్నా, నీళ్లు తీసుకొస్తున్నా, ఇండ్లు కట్టిస్తున్నా, హాస్పిటల్ చేస్తా, నేను కొబ్బరికాయ కొడితే మీ రోడ్లు మీ సీసీ రోడ్లన్నీ అయిపోతాయని చెప్పినా, మీ స్కూల్ కట్టిస్తా అని చెప్పినా, బ్రహ్మాండంగా దీన్ని మునుగోడిని నేను చూసుకుంటా అని చెప్పి ప్రతి గ్రామంలో స్పీచ్ ఇచ్చినా, మాట్లాడినా, కానీ చేయలేకపోయినా మన ప్రభుత్వం లేకపోవడం వల్ల. సమస్యని మాత్రం అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కానీ సమస్య పరిష్కారం కాలేదు. నేను 10 సార్లు తిరిగినా కానీ 100 సార్లు తిరిగినా కానీ పేదోళ్లకు నా సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నా తప్పితే ప్రభుత్వం తరపు నుంచి నాకు సహకారం దొరకక కనీసం ఎమ్మెల్యే హక్కులను కూడా కాలరాచి నన్ను చాలా ఇబ్బందులు పెట్టినా సరే నేను భయపడకుండా నేను కష్టపడుతున్నాను. అప్పులు చేసి కాదు, నా కేసీఆర్ నా వ్యాపారం మీద ఇంకో దాని మీద ఎంత దెబ్బ కొట్టినా సరే భయపడకుండా మునుగోడు ప్రజలకు ఈరోజు కూడా ఏమైనా కష్టం వస్తే, నష్టం వస్తే, చనిపోతే పేదవాళ్లకు నా సొంతంగా కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తున్నా. నా వల్ల ఏది, భగవంతుడు ఇచ్చిన నా శక్తి సామర్థ్యాలు మొత్తం నేను మునుగోడు ప్రజలకు పెడుతున్నా. ఒక ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారు కాబట్టి నేను ప్రభుత్వం నుంచి రాకపోయినా నా సొంతంగా నేను కష్టపడుతున్నా. రేపొద్దున నా పదవి త్యాగం చేస్తే నాకు ఎమ్మెల్యే పదవి లేకుండా పర్వాలేదు, 1.5 ఇయర్ మర్చిపోండి, నా పార్టీ సంగతి మర్చిపోండి, కాంగ్రెసా బీజేపీయా. నేను పదవి త్యాగం చేస్తే ఉప ఎన్నిక వస్తే బీజేపీ మునుగోడుకు ఒక 2000 కోట్లు వస్తాయంటే గవర్నమెంట్ జీవోలు గిట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తుందంటే ఉప ఎన్నిక టీఆర్ఎస్ గెలుస్తందుకు మొత్తం యంత్రాంగం వచ్చి పనిచేసి రోడ్లు ఇండ్లు అన్నీ చేసి పెన్షన్లు రేషన్ కార్డులు డెవలప్మెంట్ అవుతుందంటే నేను చేతులెత్తి చెప్తున్నా, V6 ద్వారా మునుగోడు ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, మీకోసం ఏ త్యాగానికైనా సిద్ధము, మళ్ళీ పోటీ చేయమంటే చేస్తా, వద్దంటే పదవి త్యాగం చేయమంటే టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యే కూడా గెలిపిస్తా అని చెప్పి గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. మునుగోడు అభివృద్ధి, మునుగోడు మునుగోడు అంటున్నారని చెప్పి అందరూ అంటున్నారు, మీ మునుగోడా తెలంగాణ లేదా అన్నారు. మునుగోడు అంటే నా కన్నతల్లి లాంటిది, నా కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి లాంటిది. కానీ ఫస్ట్ ఇంటే గెలిచి రచ్చ గెలవాలని చెప్పాను. తెలంగాణ గురించి మాట్లాడే ముందు మునుగోడులో నేను గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పుకోవాలంటే వాళ్ళ కోసం అవసరం వస్తే నేను త్యాగం చేస్తా అని చెప్తున్నా. అందుకనే మునుగోడు ప్రజలే దేవుళ్ళు, నాకు మునుగోడు ప్రజలే నాకు హైకమాండ్. మునుగోడు ప్రజలు చెప్పినట్టు ముఖ్య నాయకులు అందరితో మాట్లాడతా. తొందర ఏముంది, కేసీఆర్కి ఏం తొందర ఉంది రా బై-ఎలక్షన్ గురించి? నాకు లేని తొందర, మా ప్రజలకు లేని తొందర, కేసీఆర్ అనుకుంటా బై-ఎలక్షన్ వస్తా, నేను అందరితో మాట్లాడతా, టైం తీసుకుంటా. రైట్, థ్యాంక్ యూ రాజగోపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. సో కేసీఆర్ ట్రాప్లో పడబోను, కేసీఆర్కి చాలా తొందర ఉంది బైపోల్ తేవాలని అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు అంటున్నారు. వారి ట్రాప్లో పడబోను, బట్ జనాలు గనక కోరుకుంటే తన రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి పనులు శాంక్షన్ అవుతాయి అని చెప్పి ప్రజలు భావిస్తే ఖచ్చితంగా త్యాగానికి రెడీ అని చెప్పి చెప్తున్నారు. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో, స్టే ట్యూన్డ్.